సో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు ఆడియన్స్ అంతా ఏమైపోవాలి నా కోసం ఒక లైన్ పడితే ఇంకా అలాంటి లవ్ లవర్ బాయ్ క్యారెక్టర్స్ ఏదైనా ఎవడైనా తీస్తే ఎవరైనా తెస్తే ఓకే సో మీ అన్నయ్య వదినలతో మీ రిలేషన్ ఎలా ఉండేది ఎలా ఉంటుంది అసలు ఉండేది ఏంటంటే ఉంటుంది సో మిమ్మల్ని చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను కొంచెం కష్టంగా ఉంటాయి బట్ స్కిప్ చేస్తానండి పర్లేదు నో నో మాకు మాకు ఆన్సర్స్ కావాలి అంటే చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటున్నారు యా మా సోషల్ పోస్ట్ ఏంటంటే కొంచెం జనాల నుంచి కొంచెం గ్యాదర్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను కొంచెం కష్టంగానే ఉంటాయి ఓకే సో ఫస్ట్ నాకే కష్టంగా ఉంది అడగడానికి బట్ నేను అడుగుతాను ఓకే మీకు ఛాన్సులు రావట్లేదా లేకపోతే మీరే సినిమాలకు దూరంగా ఉంటున్నారా రెండు కాదండి ఇది ఒక అడిగిన రెండు కాదు రెండు కాదా సో ఛాన్సులు చాలా ఉన్నాయి చాలా కాదు వస్తున్నాయి వస్తాయి ఓకే వస్తాయండి అలా అని చెప్పి నేను దూరంగా కూడా ఉండట్లేదు సెట్ అవ్వట్లేదు ఏదో ఒకటి ఎక్కడో దగ్గర సెట్ అవ్వదు ఓకే మధ్యలో 2017 తర్వాత నేను అంటే ప్రాక్టికల్గా నేను చిన్న గ్యాప్ వచ్చిందిలేండి బట్ ఆ తర్వాత నేను కథ వినడం ఆ రీసౌండ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది అంతలోకి ఇది ప్యారలల్గా జరుగుతుంది అంతే ప్రాసెస్ జరుగుతుంది అయితే కొంచెం నాకు అంటే అందరూ నచ్చాలి ఓకే అప్పుడే నేను వెళ్ళగలను ఓకే సో ఆల్రెడీ ఇది అడిగాను బట్ మళ్ళీ తీసుకున్నా మీ అన్నయ్య డైరెక్టర్ అయి ఉండి మిమ్మల్ని ఎందుకు ఆయన సినిమాల్లో తీసుకోవట్లేదు ఆయన తీసుకోవడం కదా నేను ఇక్కడికి వచ్చానండి అంతే అంటారా అంతే కదా 1/4 చేయడం వల్ల కదా ఇక్కడికి వచ్చా సో తన అలా తీసుకొచ్చి ఇంకా నీ ఇష్టం అని వదిలేశారా కాదండి 1/4 చేశారు ఆ తర్వాత హలో ప్రేమిస్తారు ప్రొడ్యూస్ చేశారు బంపర్ ఆఫర్ కథ ఇచ్చి ప్రొడ్యూస్ చేశాడు అది సక్సెస్ ఇంకా అంతే చాలు ఇంకేంటి మనం వెళ్ళాలి కదా ఓకే ఫైన్ ఓకే ఆకాష్ పూరి కోసమే మీరు సినిమాల నుంచి తప్పుకుంటున్నారా దానికి సంబంధం లేదు అంతేనా ఓకే సో మీ మూవీస్ కొన్ని ఆడకపోవడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు అంటే బేసిక్గా కొన్ని సినిమాలు రిలీజింగ్ డేట్ మాకు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవట్లేదు అంతే అంతే పబ్లిసిటీ రిలీజింగ్ ప్లాన్ ఈ రెండు మిస్ అయిపోయాయి సో మరి ఇప్పుడు ఫోకస్ చేశారా ఫోకస్ ఇప్పుడు అదే చేస్తున్నామండి ఓకే ఇప్పుడు సాంగ్ బాగుంది కాబట్టి సో ఇదొక సినిమాకి మంచి మైలేజ్ వచ్చింది కాబట్టి దీన్ని పట్టుకొని వెళ్ళాలి ఇది కూడా ప్లానింగ్ తెలుస్తుంది ఇప్పుడు అంతే కొన్ని సినిమాలు కరెక్ట్ మూమెంట్లో నాకు రిలీజ్ అయిన టైంలో చాలా తెలంగాణ అప్పుడు ఒకటి జరిగేది కదండి సీమాంధ్ర ఇలాంటి టైంలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి సో మాది రిలీజింగ్ డేట్ ఒకటి అండ్ పబ్లిసిటీ వదిలేసాం చాలా సినిమాలకి ఓకే సో దానివల్లనే అంతే అండి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఖర్చు వాళ్ళు స్పెండ్ చేశారు డైరెక్టర్ బాగా తీశాడు కథ మంచి అంతా బాగుంటుంది మేము అక్కడికి వచ్చిన తర్వాత లూజ్ అవుతుంది ఓకే ఓకే మీరు ఆకాష్తో కలిసి సినిమా తీసే అవకాశం ఉందా చూద్దాం ఎవరైనా స్టోరీ తీసుకురండి చేసేస్తా అంటే తెలుసు ప్రొడ్యూసర్ ఓకే ఓకే సో ఆకాష్తో మీకు ఎలాంటి అనుబంధం ఉంది బాగుంటుందండి సో చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి సో ఓకే డైరెక్షన్ సైడ్ వెళ్ళడానికి కారణం ఏంటి నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను అంటే హీరో అవ్వాలి అనుకోలేదా యాక్టర్ అనుకోలేదు అనుకోలేదు ఓకే సో డైరెక్టర్ అవ్వాలి అని ఏంతో మరి ఎందుకు మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు దేనికి డైరెక్షన్ పరంగా లేదు నేను ఇంకా అంటే 1/4 యాక్టర్గా స్టార్ట్ చేశాను కదా ఇంకా కెరీర్ ఇంకా అదే ప్లాన్ చేసుకుంటున్నా ఓకే బట్ నా కోరిక మాత్రం సినిమా డైరెక్ట్ చేయాలండి అవునా ఓకే పని చేసుకుంటున్నా దాని మీద ఓ వావ్ ఇటు యాక్టింగ్ అటు డైరెక్షన్ కోసం మంచి స్టోరీ ఓకే తెలుసుకో అది చేయాలని ఓ సూపర్ అండి ఓకే సినిమాలు ఫైనల్ చేశాక మిమ్మల్ని తీసేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా పుష్కలంగా ఉంటాయి అవునా ఇది ఒక్కటి మా కోసం క్లాప్ కొట్టి ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి అది ఎవరైనా చేశారా చేశారు
అది ఒక ఎక్స్పీరియన్స్. ఒకటి కాదు నాలుగైనా చెప్తానండి ప్లీజ్. ఓపెనింగ్ కూడా అయిపోయింది సినిమాకి. అయిన తర్వాత అంటే ఇప్పుడు వద్దులే నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అని అన్న అనుకున్న మిస్ అయిపోయింది. ఒకటి అన్నయ్య డైరెక్షన్లో ఒకటి మిస్ అయిపోయింది. ఓకే, అన్నయ్య డైరెక్షన్లో మిస్ అయిన మూవీ ఏంటి, ఆ మూవీ ఎవరు చేశారు మాకు ఇప్పుడు తెలియాలి. నేను నా రాక్షసి. ఓకే, తర్వాత ఇంకొకటి నేను అంటే నా రేపు నుంచి ఎప్పుడు షూటింగ్ ఏదో ప్లాన్ చేస్తారు, ప్లాన్ చేశారు ఒక 1-20 డేస్లో, అప్పటి వరకు జరిగింది. తర్వాత కొంచెం ఎవరు అప్రూచ్ అవ్వడం, తర్వాత అది ఆ సినిమా చేయకపోవడం జరిగినాయండి. సర్వసాధారణంగా జరుగుతాయి, తప్పలేదు, ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాకు కూడా ఏదైనా డైరెక్టర్ మంచి డైరెక్టర్ అప్రూచ్ చేయడం అనుకుని దీన్ని ఎలా స్కిప్ చేయాలని చూస్తూ ఉంటాం. సో అలా అంతే. ఓకే ఫైన్. ఓకే, సో మీ అన్నయ్య వదినలతో మీ రిలేషన్ ఎలా ఉండేది, ఎలా ఉంటుంది? సరే, ఉండేది ఏంటండి, ఉంటుంది మంచి రిలేషన్. వదినతో బాగా అసోసియేషన్. వదినతో బాగా క్లోజ్ అంటే అన్నయ్య అంటే. వదిన చేసే వంటల్లో మీ ఫేవరెట్ ఏంటి? అంటే యాక్చువల్గా నేను నాన్ వెజ్ తప్ప. ఓకే, బట్ వదిన వల్ల అలవాటైంది ఫిష్. ఫిష్ మామూలు ఇంత ముందు నాకు అలవాట్లేదు. ఓకే, వదిన ఫిష్ బాగా చేస్తారు అయితే. ఓకే ఓకే, స్టోరీ నచ్చకపోయినా చేసిన సినిమాలు ఉన్నాయా? లేదండి. లేదా? లేదు. ఓకే ఓకే, మీరు హీరోగా ఇప్పుడు జనరేషన్కి ఏం చెప్తారు? యాజ్ అ హీరోగా ఈ జనరేషన్కి మీరు ఈ జనరేషన్ ఉన్న హీరోలకి? ఎస్, ఒకటండి. అంటే హీరోకి అండ్ ఎవరికైనా, సినిమా లవర్స్కి. సినిమా లవర్స్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అంతేనా మీరు అంటారు? అంతే. అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, ఇంతకుముందు సినిమాలు నాకు కమర్షియల్గా సక్సెస్, మధ్యలో చేస్తూ ఉన్నాను కమర్షియల్గా మనకి కొన్ని సక్సెస్ రాలేదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఒపీనియన్ కాదు, వచ్చిన సినిమాని కానెస్ట్గా పని చేసుకుని వెళ్తే పని మాత్రం చేయాలి అన్నది నాకు. సో అది హిట్ ఫ్లాప్లు లేకపోతే సక్సెస్ ఫెయిల్యూరు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పని చేద్దాం. ఇంకో ఎక్స్పీరియన్స్ నాకు ఏంటంటే కంపారిజన్స్ వద్దు. ఓకే, కంపారిజన్స్ ఎప్పుడు పెట్టుకున్నా మనం అవుట్. ఓకే, కంపారిజన్ పెట్టుకోకుండా నీకు నచ్చిన పని వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపో. అది ఓకే, ఇప్పుడు నచ్చిన పని మనం చేసే పని ఇంకొకటి పక్కన కూడా చేయొచ్చు, బట్ ఆడితో కంపారిజన్ వద్దంట. ఓకే, ఎందుకంటే ఆయన లైఫ్ వేరు, ఆయన సక్సెస్, ఆయన వెనక ఏం అదంతా వేరు ఉంటుంది కదండి. మనం మన సినిమా ఏంటి, లేకపోతే మన పని ఏంటి, అందుకని నేను అంటే కంపారిజన్ నేను ఇప్పుడు చేసుకోనండి. ఎందుకంటే మనకేంటి, మన సినిమా సక్సెస్ అవ్వాలి, అదే ఆ సినిమా సక్సెస్సే కంపారిజన్. మనం సక్సెస్ తోటే కదా. సో అది అయితే మనం టెన్షన్ లేకుండా పని చేసుకోవచ్చు. ఓకే, సో మీరు బాగా ఇష్టపడి చేసే పని ఏంటి? సినిమా అండి. అంతేనా? అంతే. యాక్టింగ్? యాక్టింగ్, తర్వాత నాకు ఇంట్రెస్ట్ రైటింగ్. రైటింగ్, రైటింగ్ ఇంట్రెస్ట్ అండి. అంటే మోస్ట్లీ ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా అంటే యాక్టింగ్ తర్వాత చాలా మనకి పని తక్కువ ఉంటుంది, బట్ ఆ దాంట్లో నేను ఎంగేజ్ అయ్యేది మాత్రం ఓకే కొంచెం రైటింగ్ కానీ లేకపోతే ఏదైనా కథలు, చిన్న చిన్న కథలు. సో మీరు అంటే ఐ మీన్ ఎలాంటి స్టోరీస్ని ఎక్కువ ఇష్టపడతారు? సార్ ఎంటర్టైనర్. ఓకే, ఎంటర్టైన్మెంట్. బట్ ఏదైనా ఛాలెంజింగ్ రోల్స్ వస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అలా వచ్చిందే ఒక పథకం ప్రకారం. ఓకే, సో టైటిలే అసలు చాలా క్యాచ్గా. సో మూవీ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? డెఫినెట్గా నాకు మంచి సినిమా అండి నాకు. ఓకే, సో ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక థ్రిల్ ఫీల్ అవుతారు. ఓకే, మంచి సినిమా ఏం చూసాం, అరే మనల్ని ఇక్కడ చిన్న అంటే ట్విస్ట్ బాగుంది, మంచి మ్యూజిక్, ఈ సాంగ్, ఇంకొక సాంగ్ కూడా సిద్ధ్ గారు పాడారండి, ఈ సాంగ్తో పాటు ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేస్తాం, అది కూడా సిద్ధ శ్రీరామ పాడారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోరు, డైరెక్షను, ప్రొడక్షన్ వాల్యూస్ లేదు, డెఫినెట్గా ఇది 70mm స్క్రీన్స్లో ఒక ఒక చిన్న మంచి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టుల వైజ్ అయితేనేమని. మంచి సినిమా ఒక పథకం ప్రకారం అన్నది నాకు ఓకే. వీడు ట్రై చేశాడు ఏదో
కొత్తగా ఏదో ట్రై చేశాడు, ఇందులో నటించేది ఓకే, రెగ్యులర్గా చేయలేదు, వీళ్ళందరూ కష్టపడ్డారు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది. ఓకే, సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్గా, అంటే జనరల్గా ఆడియన్స్ అందరూ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిపోయి ఏంట్రా బాబు అనుకొని వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీ మాటల ప్రకారం అండ్ మాకు వచ్చిన టీజర్ కానివ్వండి సాంగ్ ప్రకారం ఆల్రెడీ మాలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. సో థియేటర్ నుంచి ఆ లెవెల్లోనే వచ్చేస్తా అంతే, అలానే ఉంచండి ఎక్స్పెక్టేషన్, అలా సినిమా కూడా అలానే ఉంచుతుంది ఉంచుతుంది. ఓకే, అంటే అదే అంటే రెగ్యులర్గా మనం చూసే సినిమాస్లో ఉన్న ప్రెజెంటేషన్ ఉంటుంది కదండి, కొంచెం కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఎక్కువ మనకి ఆర్టిస్టులు చాలా దగ్గరగా ఉంటారు ఆడియన్స్కి ఈ సినిమా, అంటే అంటే ఈ రేంజెస్లో ఉంటాయి చాలా వరకు, అంటే వాళ్ళ స్టైల్ బేసిక్గా మలయాళీ మేకర్స్ స్టైల్ ఏంటంటే కొంచెం బాగా క్లోజర్ రేంజ్లో ఉంచి కొంచెం చాలా న్యాచురల్ న్యాచురల్ ఉండి చిన్న లెంతీగా ఉంటుంది, అంటే అందరూ ఆర్టిస్ట్గా ఎలివేట్ అయ్యే సినిమా ఉంటుంది కదండి. సో అది చాలా దగ్గరగా ఉంటుందండి. ఓకే, మీరు చూడండి ఎక్స్పెక్టేషన్ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడు ఈ ఒక పథకం ప్రకారం మొదలైన మీ జర్నీ, అంటే ఐ మీన్ ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ తర్వాత మొదలైన ఈ జర్నీ, ఇంకా 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 బిగ్ సక్సెస్లు అందుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఇంకా మంచి లవ్ స్టోరీస్, కొత్త కొత్త కథలతో డిఫరెంట్గా మా సాయి గారిని చూడాలనుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఒక పథకం ప్రకారం, సో చాలా తొందరలో మన థియేటర్స్లోకి రాబోతుంది. అందరూ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళిపోండి. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి.